Om Gurudev, happy morning, great morning and good morning. Nenu me Baba Pandurangam, Yogacharya, Numerologist, Extend Life Coach. Noota Tommidi Yoga Mudralache, Sampurna Arogyanni Pondachu. So, Ade Vidanga, 69 Gantallo, Diabetes ni me Shariram nunchi Paradrolachu. सो इलांट शिक्षण डायरेक्ट मी इंटि वद्दने नेर्चुकोवडानिकि मनकु वाट्सएप मरियु ईमो द्वारा मनं ट्रेनिंग इस्तुन्नाम बाबा पांडुरंगम योगा मिशन हैदराबाद तेलंगाणा स्टेट भारत सो वीटि कोसम मीरु चक्कगा अपॉइंटमेंट तीसुकुंटे मीतो वारानिकि ओकसारि 15 रोजुलकु ओकसारि नेलकु ओकसारि मी योक्क प्रोग्रेस नि बट्टि अप टू डेट अपग्रेड विधानालु फुड गानी बेड गानी सो इवन्नी एला तीसुकोवाली एला साधन चेयाले मोत्तं गाइडेंस इव्वडं जरुगुतुंदी सो जल्दी से जल्दी आप लेना है अपॉइंटमेंट टेक प्रॉपर अपॉइंटमेंट क्विक सो एंदुकंटे प्राणमैन समयमैन इवन्नी कूडा विलुवैने इवि ओकसारी वेल्लिपोते मळ्ळी अवि तीसुकोरावडानिकि चाला चाला कष्टं सो अंदुकोसमे ప్రపంచంలో వేరే వేరే మార్గమే లేదు యోగా తప్ప సో యోగా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది అండలో సో థాంక్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా పండంగం అండ్ విభుమ్ మోక్ష అండ్ యోగితా పాండు యూట్యూబ్ ఛానల్స్ ఈ రోజు మనము శక్తి ధారణ ముద్ర గురించి తెలుసుకోబోతున్నాం తప్పనిసరిగా మీ శరీరంలో శరీరానికి దేహ శక్తి కావాలి దేశానికి దేశ భక్తి కావాలి సో తప్పనిసరిగా ఈ శక్తి ధారణ ముద్ర ఎలా చేయాలనో చెప్తాను మళ్ళొకసారి మొదటి మొట్టమొదటిసారిగా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళకి పంచభూతాలతో శరీరం ఏర్పడుతుంది అగ్నితత్వము వాయుతత్వము ఆకాశతత్వము పృథ్వీతత్వము జలతత్వము పంచభూతాల్లో మన శరీరం కలుస్తుంది సో అందుకోసమే ఏ తత్వాలు ఎలా ఉపయోగిస్తున్నామో జాగ్రత్తగా గమనించండి మన జ్ఞానముద్రలో అగ్నితత్వాన్ని వాయుతత్వాన్ని ఉపయోగించాం శక్తిధారణ ముద్రలో కూడా ఇప్పుడు అగ్నితత్వాన్ని వాయుతత్వాన్ని ఉపయోగిస్తున్నాం ఈ యొక్క ముద్రలు పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు చేయొచ్చు పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు చేయొచ్చు ఒక్కొక్క ముద్ర దాదాపుగా 30 నుంచి 40 రకాల జబ్బులు తగ్గిస్తుందనడంలో సందేహమే లేదు మీకున్న జబ్బులు ఏంటిదండి ఉంటే బిపి లేదా షుగర్ అల్సర్ ఆస్తమా కాన్స్టిపేషన్ ఒకటో రెండో ఉంటాయి కొందరికి 3 నుంచి 5 ఉంటాయి కొందరు 10 ఉంటాయి అంతే అంతకన్నా ఎక్కువగా డిసీజులు ఏమీ ఉండవు కదా కానీ ఒక్కొక్క ముద్ర వచ్చేసి మీకు 30 నుంచి 40 50 డిసీజులు తగ్గిస్తుందనడంలో సందేహం లేదు ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు ప్రపంచమంతా కూడా లాక్ డౌన్ అయిపోయింది కదా మరి పేషెంట్లు అంతా ఎక్కడ వెళ్ళిపోయారు హాస్పిటల్లని క్లోజ్ చేశారు కదా అన్నీ కూడా మనశ్చింతల నుంచి ఏర్పడుతున్నాయి సో డాక్టర్లు ఉన్నారు కదా అని హాస్పిటల్స్ ఉన్నాయి కదా అని మీరు మీ జీవితంలో క్రమశిక్షణ లేకుండా తినడం క్రమశిక్షణ లేకుండా పడుకోవడం క్రమశిక్షణ లేకుండా జీవన శైలి ఉండడం సో ఈ రోజు మీ మైండ్కి మీరు ఫీడ్ ఇచ్చేశారు ఏంటిది లాక్ డౌన్ జరుగుతుంది డాక్టర్స్ మరియు హాస్పిటల్స్ క్లోజ్ అయిపోయినాయి సో అందుకోసమే మనకి ఎలాంటి డిసీజ్ వచ్చినా మనం మనమే మంచి చేసుకోవాలి అని మీరు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు అందుకోసమే అంత హైరాణ లేదు పరిశాన లేదు డయాగ్నోసిస్ లేవు सो इनको जब एम ले परेशान ले सो अंदम योग साधन धैर्य सबकॉन्शियस माइंड उपयोगुनी योग मुद्र उपयोगुनी जीवन में अन्नी जब तग्गनी इध निरूपड़े लाकडौन तो सो अंदमें प्रतिनिध्यम शक्ति धारण मुद्र बी शरीर में शक्ति पच्चीको इधो इला कदा इलाटू इलाे नो ग्याप चूँ नो ग्याप अदनम సో అదే జ్ఞానముద్ర ఇదండి ఇది జ్ఞానముద్ర ఎడమ చేతిలో జ్ఞానముద్ర కుడి చేతిలో ఇగో శక్తి ధారణ ముద్ర ఇలా పెట్టనా ఇగో నో గ్యాప్ సో అర్థమైందా ఇక్కడ జ్ఞానముద్రకు రౌండ్ గా ఉంది సో ఇప్పుడు రెండు నే శక్తి ధారణ ముద్ర చేశాను చూడండి సో గ్యాప్ లేకుండా చేశాం సో ఈ విధంగా శక్తి ధారణ ముద్ర చేయడం వల్ల మీ శరీరంలో శక్తి పెరుగుతుంది అనొల సందేహమే లేదు సో ఏమేం కలుపుతాం మళ్ళొకసారి అగ్నితత్వాన్ని వాయుతత్వాన్ని ఇదిగో ఇలా కలిపేశాం
సో కలిపేసిన తర్వాత ఈ శక్తి ధారణ ముద్ర చేయడం వల్ల ముఖ్యంగా స్త్రీమూర్తులకు సిస్టర్స్కి ఎవరికైతే సిస్టర్స్ ఏదైతే భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు కూడా సోదరులకు వాళ్ళందరూ కూడా శక్తి వస్తుంది ఎందుకంటే నెలసరిలో హిమోగ్లోబిన్ లోపం ఉండడం కానీ ఇంబ్యాలెన్స్ ఆఫ్ పీరియడ్స్ ఉండడం కానీ సో తర్వాత శక్తిహీనత ఈ ఎనిమిక్ పేషెంట్గా ఉండడం కానీ చక్కెర వచ్చినట్టు తుల్లిపడడం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పనిచేయగానే వాళ్ళు చక్కెర వచ్చినట్టుగా ఉండడం సో అంటే లేజినెస్ సో అలసత్వము పోస్ట్ పోన్ తత్వము ఎనర్జీ లేకపోతేనే కదా సో అందుకోసమే ఎనర్జీ లేకపోతే ఏం జరుగుతుంది ఎలర్జీస్ వస్తాయన్నమాట సో అందుకోసమే మీకు శక్తి కావాలంటే తప్పనిసరిగా ఈ శక్తి ధారణ ముద్ర పెట్టండి ప్రతిరోజు కూడా పెద్దవాళ్ళు ఉదయం 15 నిమిషాలు మధ్యాహ్నం 15 నిమిషాలు సాయంత్రం 15 నిమిషాలు అదేవిధంగా చిన్నపిల్లలు ఉదయం 5 నిమిషాలు మధ్యాహ్నం 5 నిమిషాలు సాయంత్రం 5 నిమిషాలు బ్రేక్ఫాస్ట్ బిఫోర్ లంచ్ బిఫోర్ డిన్నర్ బిఫోర్ ఉదయం టిఫిన్ చేసే ముందు మధ్యాహ్నం భోజనం చేసే ముందు మరి రాత్రి సాయంత్రం భోజనం చేసే ముందు ఇవి సాధన చేస్తే మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి శక్తి ధారణ ముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇదిగో సింపుల్ ఇలా పెట్టేసేయండి మీరు బస్సులో ఉన్న కారులో ఉన్న ఫ్లైట్లో ఉన్న సో టూ వీలర్ మీద మాత్రం ఉన్నప్పుడు చేయకూడదు ఎందుకంటే మీరే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది వేరే ఎక్కడున్నా చెయ్యాలనే సంకల్పం మీకుంటే తప్పనిసరిగా 24 గంటలు 365 రోజులు బ్రహ్మముహూర్తంలో ఉదయం 3 నుంచి 6 గంటల మధ్య వేస్తే బాగా రిజల్ట్స్ వస్తాయి ఈ శక్తి ధారణ ముద్ర సో ఒక్కొక్క ముద్ర చెప్తున్నా కదా 30 నుంచి 40 రకాల డిసీజులు తగ్గిస్తుంది అని చెప్పాను కానీ మెయిన్గా ఇప్పుడు ఏం చెప్పాను మీకు శక్తినిస్తుంది శరీరంలో జ్ఞానముద్ర అంటే మెమోరీ పవర్ని ఇస్తుంది కాన్సెప్ట్ జ్ఞానము నాలెడ్జ్ నాలెడ్జ్ కావాలన్న వాళ్ళందరూ జ్ఞానముద్ర పెట్టండి శక్తి కావాలన్న వాళ్ళు శక్తి ధారణ ముద్ర పెట్టండి సో ఒక్కొక్క ముద్ర పేరులోనే ఉంది అది ఎందుకు ఏం పనిచేస్తుంది అని సో అందుకోసమే మిత్రులారా మీరు ఇప్పుడైనా మారకపోతే ఎప్పుడూ మారరు అభినయ్తో తభినయ్ జిందగీమే సో అందుకోసమే టేక్ 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 టైం సో టైం లేదు అనే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను బిల్గేట్స్కైనా బరాక ఒబామాకైనా నరేంద్ర మోడీ సార్కైనా ట్రంప్కైనా నాకైనా మీకైనా అందరికీ 24 గంటలే ఉంది సో టైం మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల నాకు చేయడానికి టైం లేదు అంటారన్నమాట అందరికీ ఉంటుంది చేయడానికి మనసు ఉంటే మార్గం ఉంటుంది తప్పనిసరిగా మీరు చేస్తూ ఉంటే మీ పిల్లలు చేస్తుంటారు సో మీ తల్లిదండ్రులు ఎవరైతే తల్లిదండ్రులు పేరెంట్స్ చేస్తూ ఉంటే దీన్ని చూసి పిల్లలు చేస్తూ ఉంటారు సో అందుకోసం పిల్లలు ఈరోజు చెప్తే వినట్లేదు అంటే ఎందుకు మీరు ఎప్పుడు చూసినా గంటల తరబడి మొబైల్ ఫోను టీవీలో చూస్తే వాళ్ళు కూడా గంటల తరబడి మొబైల్ ఫోను టీవీలు చూస్తున్నారు మీరు ఏది చేస్తారో పిల్లలు అదే చేస్తారు మీరు ఏది చేస్తారో పిల్లలు అదే చేస్తారు మీరు చెప్పింది వాళ్ళు చెయ్యరు మీరు చేసిందే వాళ్ళు చేస్తారు సో అందుకోసం మిత్రులారా మీరు ఏం చేస్తున్నారో గమనించండి సో తప్పనిసరిగా మీ తప్పు వల్లే పిల్లలు చెడిపోతున్నారు సో అందుకోసమే మీ తప్పును గమనించుకొని మీరు సరి చేసుకొని మీరు ప్రతినిత్యం 30 నుంచి 1 అవర్ యోగ ముద్రలు కానీ ప్రాణాయామం కానీ సూర్య నమస్కారాలు కానీ యోగాకు సంబంధించి నేర్చుకొని సాధన చేస్తూ ఉంటే తప్పనిసరిగా మీ కుటుంబం అంతా ఆరోగ్యమవుతుంది మీ గల్లీ అంతా ఆరోగ్యమవుతుంది మీ ఊరంతా ఆరోగ్యమవుతుంది మీ మండలం అంతా ఆరోగ్యమవుతుంది మీ జిల్లా మీ ప్రాంతం మీ రాష్ట్రం మన దేశం మన ప్రపంచం అంతా కూడా ఆరోగ్యమైన ప్రపంచమైతే ఇంకా ఈ మందులేంది గోలైంది కరోనా అయింది సో అందుకోసమే శక్తి ధారణ ముద్ర మరొకసారి చూడండి ఇలా పెట్టుకొని తప్పనిసరిగా ఇలా పెట్టుకొని సో చక్కగా వెన్నెముక డార్ పెట్టుకొని ఓంకార ఉచ్చారణ 3 సార్లు శ్వాస తీసుకోండి పూర్తిగా శ్వాస తీసుకోండి పూర్తిగా వదలండి 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 తీసుకున్న తర్వాత వదిలేసిన తర్వాత నిదానంగా మీరు కపాలభాతి ప్రాణాయామం చేయొచ్చు 1 సెకండ్కు 1 స్ట్రోక్ దీనివల్ల కూడా ప్రెగ్నెంట్ లేడీస్ దీన్ని కపాలభాతి ప్రాణాయామం చేయకూడదు నెలసరిలో ఉన్న వాళ్ళు కూడా కపాలభాతి ప్రాణాయామం చేయకూడదు ఇప్పుడే తిన్న వాళ్ళు కూడా కపాలభాతి ప్రాణాయామం చేయకూడదు సో ప్రాణాయామంకి ఖచ్చితంగా గ్యాబ్ 4 నుంచి 5 గంటలు ఇవ్వాలి భోజనానికి సో అందుకోసమే చాలా ఎంటీ స్టమక్లో ఉన్నప్పుడు చేయొచ్చు 1 సెకండ్ మే 1 స్ట్రోక్
ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు, పదమూడు, పద్నాలుగు, పదిహేను, పదహారు, పదిహేడు, పద్దెనిమిది, పంతొమ్మిది, ఇరవై, ఇరవై ఒకటి, ఇరవై రెండు, ఇరవై మూడు, ఇరవై నాలుగు, ఇరవై ఐదు, ఇరవై ఆరు, ఇరవై ఏడు, ఇరవై ఎనిమిది, ఇరవై తొమ్మిది, ముప్పై, ముప్పై ఒకటి, ముప్పై రెండు, ముప్పై మూడు, ముప్పై నాలుగు, ముప్పై ఐదు, ముప్పై ఆరు, ముప్పై ఏడు, ముప్పై ఎనిమిది, ముప్పై తొమ్మిది, నలభై, నలభై ఒకటి, నలభై రెండు, నలభై మూడు, నలభై నాలుగు, నలభై ఐదు, నలభై ఆరు, నలభై ఏడు, నలభై ఎనిమిది, నలభై తొమ్మిది, యాభై, యాభై ఒకటి, యాభై రెండు, యాభై మూడు, యాభై నాలుగు, యాభై ఐదు, యాభై ఆరు, యాభై ఏడు, యాభై ఎనిమిది, యాభై తొమ్మిది, అరవై. ఇలా తప్పనిసరిగా మీరు మనసులో కౌంట్ చేసుకోండి. నేనంటే మీకు చూపించడానికి చేశాను. సో ఇలా ముద్ర పెట్టి మీరు కపాలభాతి ప్రాణాయామం చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. దానికి ముందు భస్త్రికా చేయండి, ఏదైనా ప్రాణాయామం చేయండి, లేదా ఓంకార ఉచ్చారణ చేయండి, ధ్యానం చేయండి, ముద్రను మాత్రం వదలకండి. ముద్రను వదిలితే ఏం జరుగుతుందో తెలుసా? మీ జీవితంలో సంతోషము, ఆనందం వదిలినట్టే. ముద్ర అంటే ఆనందము, ముద్ర అంటే సంతోషము, ముద్ర అంటే హ్యాపీ లైఫ్. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా పాండంగం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని చాలామందికి మీరు ఫార్వర్డ్ చేయండి. నేను ఏ విధంగా ఈ జ్ఞానాన్ని పంచుతున్నానో మీరు కూడా ఈ జ్ఞానాన్ని ఫార్వర్డ్ చేసి వాళ్ళను కూడా ఆరోగ్యపరచండి. ఆరోగ్యమైన సమాజమే మెరుగైన సమాజం. ఆరోగ్యమైన తెలంగాణనే బంగారు తెలంగాణ. ఆరోగ్యమైన భారతదేశమే బంగారు భారతదేశం అవుతుంది. సో భారత్ విశ్వగురుగా తయారు చేయాలంటే మనమందరం కూడా కృషి చేయాలి. అందరూ ఆరోగ్యంగా ఉంటే భారతదేశం కాదు, ప్రపంచం అంతా కూడా బాగుపడుతుంది. సో ఆరోగ్యం కోసమే కదా ఈరోజు కరోనా వైరస్ వచ్చి ప్రపంచం అంతా లాక్డౌన్ అయింది. ఆరోగ్యం లేకపోతేనే కదా ఇదంతా. సో అందుకని థ్యాంక్ యూ. జై హో భారత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా పన్నంగం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జై హో భారత్. హ్యాపీ భారత్. హ్యాపీ వరల్డ్.